నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు పంపించిన ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. ముందుగా వారిని పరిచయం చేసుకుని శాస్త్రీయమైన సమాధానాలను తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. సీతాగారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ఆచమనం కోసం ఉపయోగించే పాత్రలు వేరే ఉంటాయా అని అడుగుతున్నారు. ఆచమనం కోసమే కాదు సుమా, భోజనం చేసే సమయంలో వినియోగించే పాత్ర వేరే, అలాగే కార్యాలయానికో మరో చోటుకో వెళ్ళే సమయంలో నీరు తీసుకోవడం కోసం ఉపయోగించేటటువంటి పాత్ర వేరే, సంధ్యావందనం సమయంలో పూజాదికాదులలో ఆచమనం చేసే సమయంలో ఉపయోగించేటటువంటి పాత్ర వేరే, దానికి పంచపాత్ర అని పేరు. ఆచమనం చేసే సమయంలో 5 పాత్రలను ఉపయోగించాలి, అందుకే వాటిని పంచపాత్రలు అంటారు. మనం ముందుగా అంతఃశుద్ధి అంటే దేహంలోన కూడా శుద్ధి పొందే నిమిత్తమై ఆచమనం చేస్తాం. బాహ్య శుద్ధి శరీర శుద్ధి కోసం స్నానం, అంతఃశుద్ధి కోసం ఆచమనం. అరచేతిలో నీరు పోసుకొని ఈ నీరు కూడా మినపగింజ మునిగేంత ప్రమాణంలో ఉండాలి. ఇందుకోసం మనం వినియోగించేటటువంటి పాత్ర రాగి లేక ఇత్తడి వెండి రాజలోహంతో చేయబడినది అయి ఉండాలి. పొరపాటున కూడా స్టీల్ గిన్నెలను ఆచమనానికి వాడకూడదు, అది ఇనుపవి. అట్లాగే ఆ పాత్రలోంచి ఇలా తీసుకునేటటువంటి నీరు తీసుకునే నిమిత్తమే ఉపయోగించేది కూడా ఉద్ధరిణ, స్పూన్ చెంచా వాడకూడదు, అది ఉద్ధరిణ అంటాం. ఉద్ధరించేది ఎవరిని? మనల్ని. ఉద్ధరింపబడేది మనం. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేతు. మనల్ని మనమే ఉద్ధరింప చేసుకోవాలి. ఉద్ధరిణతో ఆ పాత్రలో వెండి రాగి ఇత్తడి వీటికి రాజలోహములు అని పేరు. అలాంటి పాత్రలో ఉన్న నీటిని ఎడమ చేతితో తీసుకొని కుడి చేతిలో అరచేతిలో పోసుకోవాలి. ఇది ఆచమనం అంటే. ఈ పోసుకోవడం కూడా మన వేళ్లలో దీనికి గురువు శని రవి బుధుడు శుక్రుడు ఆధిపత్యం కలిగి ఉంటారు. బుధుడు రవి శని గురువు శుక్రుడు, అలాగే ఈ పక్క భాగం చంద్రుడు, ఈ పక్క భాగం అంతా కూడా శుక్రుడు. మధ్యలో ఇక్కడ కేతువు భాగము, ఈ పైభాగానికి రాహువు అధిపతి. ఈ మధ్యలో మళ్ళీ చంద్రభాగం నుంచి శుక్రుడు గురువు, ఈ మధ్య భాగం ఉండే ఈ ప్రాంతం అంతా కూడా కుజుని ఆధిపత్యంలో ఉంటుంది. మార్స్ కుజుడు, ఈ మధ్య మళ్ళీ రాహువు. ఇలా ఉన్న ఈ అరచేతిలో గురువును నొక్కిపెట్టి శుక్రుడితో ఆ గురువును బంధించినప్పుడు చిన్న గుంత వల ఏర్పడుతుంది. ఇలా ఉన్న ఈ ముద్రకు గోకర్ణము, ఆవు చెవి అని పేరు. ఇలా గోకర్ణముతో మనం నీరు పోసినప్పుడు ఇది అగ్నిహోత్రంగా మారుతుంది. ఇలా విడిచిపెడితే దేవతీర్థం, ఇలా విడిచిపెడితే ఋషితీర్థం, ఇలా విడిచిపెడితే పితృతీర్థం, ఇలా స్వీకరిస్తే బ్రహ్మతీర్థం. ఈ రేఖకు జీవన రేఖ అని పేరు. మన ఆయుర్దాయాన్ని సూచించేటటువంటి రేఖ ఇదే. ఇక్కడ ఉండే రేఖలకు కంకణ రేఖలు అని పేరు. ఇవి కూడా మన ఆయుర్దాయాన్ని సూచిస్తాయి. మనం అరచేతిలో ఈ రాహువు కుజుడు మేళవించినటువంటి క్షేత్రంలో నీరు పోసి అపవిత్ర పవిత్రోవ సర్వావస్థ ఆన్ గతోపివా అని చెప్పి ఆ నీటిని ఈ రేఖ ద్వారా స్వీకరిస్తే మన అంతఃశుద్ధి జరుగుతుంది. ఆరోగ్యంగా ఆనందంగా సంకల్పశుద్ధితో ఉండగలుగుతాం. కనుక ఆచమనం చేసే నిమిత్తమై వినియోగించేటటువంటి పాత్ర సామాగ్రి వేరుగా ఉండాలి. ఆ పిమ్మట ఈ చెయ్యి ఎంగిలి అయ్యింది, పదార్థం ఉడకబెడితే అది అంట్లు. ఈ ఉడకబెట్టిన పదార్థాన్ని మనం చేతి ద్వారా తీసుకుంటే అది ఎంగిలి. మన పెదవులకి తాకినవి అది ఎంగిలి. పెదవులకి ఏది తాకినా అది ఎంగిలి అంటుంది సంప్రదాయం. అలాగే ఒక్కొక్కసారి మనం కోపం వచ్చేస్తే సమాధానం ఇవ్వేమిట్రా అంటే జవాబు ఇవ్వకుండా వాళ్ళు అని ఇట్లా నీళ్లు మింగుతూ ఉంటారు, నీళ్లు నములుతూ ఉంటారు. జవాబు చెప్పు, నీళ్లు నములుతావేం అని వాడిని మనం దబాయిస్తూ ఉంటాం కూడా.
అంటే నీళ్లు నమలడం కూడా దోషమే, చరివిత చలనము అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఆ పాత్ర ఉచ్ఛిష్టము ఎంగిలి కనుక చేయి కడుక్కోవాలి. కనుక్కోవడం కోసం ఇంకో పళ్ళెం ఉద్ధరిన గ్లాసు పళ్ళెం. ఈ ఆచమనం చేసిన తర్వాత ఆ నీరు మళ్ళీ పనికిరాదు. ఎంగిలి చేశాక మళ్ళీ ఆ ఉద్ధరిన అందులో వేశాక, కనుక దేవతా అర్చన నిమిత్తమై ఇంకొక పాత్ర ఇంకొక పళ్ళెం. అంటే ఇవి మూడు, అవి రెండు వెరసి ఐదు పాత్రలు ఉంటాయి. దీనికి పంచపాత్ర అని పేరు. ఆచమనం ఇటువంటిది. మనం ఆచమనం చేసిన తర్వాత అందులో నీరు అవి కూడా ఎంగిలి భావన అవి తీసేసి మళ్ళీ కొత్తగా నీళ్లు పోసుకోవాలి. ఒక చెంబు, ఆ చెంబులో నీరు. ఇలా ఐదింటితో చేస్తే ఈ పాత్ర వేరే, ఇది ఆచమనం కోసమే. మరో సందేహాన్ని చూద్దామండి. ఉమాగారు పొన్నూరు నుంచి రాస్తున్నారు. హనుమ వానరుడైనప్పుడు మానవుల వలె ఎలా మాట్లాడాడు అని అడుగుతున్నారు. హనుమ వానరుడు, నరుడు వానరుడు, ఈ నాటకాలంలో దురదృష్టవశాత్తు ఇలాంటి ఆలోచనలు చేసినటువంటి నరులంతా కూడా నిజమైన వానరులుగా మారుతున్నారు. వాళ్ళం మాత్రమే తక్కువ. ఆంజనేయ స్వామి వానరుడు అనుకుంటే ఎలా మాట్లాడాడు మానవ మనలాగా అన్న ప్రశ్న వేసుకున్నారు. రామాయణంలో అనేక పక్షులు ఉన్నాయి, జటాయువు సంపాతి. ఆ పక్షులు కూడా మానవులకు మళ్ళీనే మాట్లాడాయి. అనేక బోయ జాతులకు ప్రతీకాత్మకంగా గుహుడు శబరి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉండేటటువంటి నిషాదులు వాళ్ళంతా కూడా మాట్లాడతారు. లంకా నగరంలో ఉండేటటువంటి రాక్షస సంబంధీకులంతా కూడా మనకు మళ్ళీనే మాట్లాడతారు. ఆకాశంలో ఉండేటటువంటి పక్షి జాతి మాట్లాడింది, నీళ్లలో ఉండేటటువంటి సురస సింహిక నాగజాతి వీళ్ళు కూడా మాట్లాడతారు. మైనాకుడు అనబడే పేరు గల పర్వతరాజు కూడా ఆంజనేయ స్వామితో మాట్లాడతాడు. ఇదంతా కూడా త్రేతాయుగ కథ. పక్షులు, వానరులు, నరులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషాదులు సమస్త జాతి కూడా మాట్లాడిన భాష సంస్కృత భాష. మనస్సుంటే మనకు తెలియవస్తుంది. ఈనాటికి ఇందాక చెప్పాను నేను, మనుషులే వానరులుగా మారుతున్నారు, తోక మాత్రమే లేదు అని చెప్పి. ఈనాటికి గమనిస్తే పెంపుడు జంతువులు కూడా మాట్లాడతాయి. చిలకలను పెంచుకుంటే, కుక్కలను పెంచుకుంటే ఆ కుక్కల కళ్ళల్లో కూడా మనం భాష గమనించవచ్చు. మనం వచ్చాము అని ఆనందంతో అవి గంతులు వేస్తాయి. ప్రతిరోజు కూడా ఎక్కడో ఏవో జంతువులకి మనం ఆహారం వేస్తూ పెడితే ఒక ఆవు కాసింత గడ్డి అందించాం, ఆ కళ్ళల్లో అంతులేనంత కృతజ్ఞత. ప్రతిరోజు ఆ సమయానికి మనం వెళ్ళగానే అది తోక ఊపుతుంది, లేచి నిలుచుంటుంది, మన కోసం చూస్తుంది. ఇంత ప్రేమ కనిపించిందా, మాట్లాడుతుందా? మనసుంటే ప్రతి మాట అర్థమవుతుంది. ఆంజనేయ స్వామి మాటలు అలాగే అర్థమవుతాయి. లేని పక్షంలో తోక మాత్రమే లేదు అని చెప్పుకోవాలి. మరో సందేహాన్ని చూద్దామండి. సీత గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. ఆడవాళ్ళు గణపతి హోమంలో పాల్గొనవచ్చా అని అడుగుతున్నారు. గణపతికి సంబంధించినటువంటి హోమాలు అనేకం ఈనాడు జరుగుతున్నాయి. ఆ హోమం చేసే సమయంలో భార్య భర్త ఇద్దరూ దంపతులు కూర్చోవాలి. దంపతులు లేని పక్షంలో, కాని పక్షంలో వారి తల్లిదండ్రులకు సంకల్పం చెప్పే శక్తి ఉంటుంది, వాళ్ళు కూర్చోవాలి. అంటే వివాహం కాని సందర్భాలలో అమ్మాయి అబ్బాయి వాళ్ళ పేరుతో గణపతి హోమం సంకల్పం చేస్తున్నారు, అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోవాలి. వీళ్ళకు అర్హత లేదు, ఇది శాస్త్రం చెప్పే ప్రమాణం. అలాగే స్త్రీలకు సంబంధించి వివాహం కాని పక్షంలో యజ్ఞం చేసే అర్హత ధర్మబద్ధంగా లేదు. వారికి బదులుగా ఒక బ్రాహ్మణోత్తముడిని వర్ణి ఇచ్చి యాజ్ఞికుడిగా స్వీకరించి వారి ద్వారా ఆ యజ్ఞ క్రతువును పూర్తి చేసుకోవాలి. ఇది శాస్త్రబద్ధమైన సమాధానం. భక్తి వేరు, శాస్త్రం వేరు. భక్తితో మనం ఏమైనా చేయవచ్చు, శాస్త్ర ప్రకారంగా మట్టుకు అంగీకరించదు అని చెప్పాలి. అక్కడ గణపతి హోమం మాత్రమే అడిగారు. అది ఏ హోమమైనా కూడా మనకు సంబంధించి ఏదైనా మంత్రం మనం సాధన చేయాలి,
ఆ మంత్రదైవాన్ని అనుష్ఠించాలి, అనుసరించాలి, స్వాధీనం చేసుకోవాలి అన్నప్పుడు ఆ మంత్రానికి సంబంధించినటువంటి రూపము దేవత అవుతుంది. ఆరు అంగములతో ఉండేటటువంటి ఆ దేవతను ఉపాసన చేసేటటువంటి సాధకులు ఆ మంత్రాన్ని జపం చేస్తారు. ఇది మొదటిది. ఆ పిమ్మట అదే మంత్రాన్ని వినియోగించి ఆ నీటిని, అభిమంత్రించినటువంటి నీటిని శిరస్సు పైన మార్జన చేస్తారు. ఇది రెండవది, మార్జన చల్లుకోవడం. అలాగే అందులో పదవ వంతు మళ్ళీ అదే మంత్రాన్ని వినియోగించి తర్పణంగా విడిచిపెడతారు, దేవతర్పణంగా. ఇది మూడవది. జపము, మార్జనము, తర్పణము, ఆ పిమ్మట నాలుగవది అందులో పదో భాగంగా చేసేటటువంటి క్రియ హోమము, తద్దశాంశం హోమము. అందులో దశాంశం మళ్ళీ బ్రాహ్మణ భోజనము, సంతర్పణ, సమారాధన. ఏ మంత్రమైనా మనం అనుసరించాలి అనుకుంటే, సాధన చేయాలి అనుకుంటే జపము, మార్జనము, తర్పణము, హోమము, చివరగా సమారాధన. కనుక శాస్త్ర ప్రమాణాలలో మట్టుకు స్త్రీలకు హోమములో పాల్గొనే అర్హత లేదు, భక్తిపూర్వకంగా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇష్టం. మరో ఉత్తరాన్ని చూద్దామండి. వర్ణిక గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పడక గదిలో దేవుడి పటం ఉండొచ్చా అని అడుగుతున్నారు. పడక గదిలో దేవతా సంబంధిత చిత్రపటాలు పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మన ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఇల్లు పెద్దది అయితే పడక గది వేరే, పూజాగది వేరే, వంటగది వేరే, 10 మంది అతిథులు వస్తే కూర్చునేటటువంటి డ్రాయింగ్ రూమ్ వేరే, పిల్లలు చదువుకోవడానికి ఉపయోగించేటటువంటి టీవీ రూమ్ లేదా చదువుకునే గది ఉత్తరం వైపు ఉంటుంది, ఇది వేరే, ఇలా బోలుడిని గదులుంటే మనం అనుకున్నట్టుగా పడక గదిలో దేవతా చిత్రపటాలు ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. కానీ అగ్గిపెట్టెల లాంటి అపార్ట్మెంట్ సంస్కృతిలో ఒకటే పడక గది, బోర్డు తీసేస్తే అదే భోజనశాల, బోర్డు పెట్టుకుంటే అదే వంటశాల, ఇలా ఉన్నటువంటి ఆపత్కాల పరిస్థితులలో ఇంకేం చేస్తాం? సీతారాములు, భరత శత్రుఘ్నులు, లక్ష్మణులతో ఉండేటటువంటి చిత్రపటాన్ని అట్లా అట్టి పెట్టుకోవచ్చు. అయితే ధర్మబద్ధంగా చెప్తే మట్టుకు పడక గదిలో ఏ విధమైనటువంటి దేవతా సంబంధిత చిత్రపటాలు కూడా ధర్మం అంగీకరించదు. రాధాకృష్ణుల చిత్రపటాలను చాలామంది పూజ నిమిత్తం కాకుండా అలంకారంగా అట్టి పెట్టుకుంటూ ఉంటారు, అందులో తప్పు లేదు. తెలంగాణలో ఒక కవి చెప్తాడు, అమ్మాయి కొయ్య చెక్కితే బొమ్మర, చేరి కొలిచితే అమ్మరా అంటాడు అందశ్రీ ఆయన. ఒక చెక్క ముక్క దాన్ని చెక్కితే బొమ్మ అవుతుంది. ఆ బొమ్మను అట్లా గూటిలో పెట్టి దీపాలు అలంకరణ చేస్తే అమ్మ అవుతుంది. చిత్రపటం కూడా దైవం, దేవతా సంబంధితం పూజ చేస్తున్నాం అన్న భావనతో చేస్తే అది దైవం అవుతుంది, లేని పక్షంలో అలంకారార్థం అవుతుంది. ఏమైతేనేం, దేవతా సంబంధితమైనటువంటి చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ పడక గదిలో పెట్టుకోకపోవడమే మంచిది. పరిస్థితులు అనుకూలించని పక్షంలో అదే గదిలో దేవతారాధన చేసే నిమిత్తమే ఏర్పాట్లు ఉంటే ఆ ఏర్పాట్లు ఉన్న లోననే మన దేవతా విగ్రహాలు, చిత్రపటాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఒక తెర వేలాడదీయాలి. బయట మట్టుకు ఏ గదిలోనైనా సీతారామచంద్రమూర్తి దర్బార్ చిత్రపటం అంటారు, ఆ ఇద్దరితో పాటుగా తమ్ముళ్ళు అందరూ ఉంటారు, కుటుంబం ఇలా ఉండాలి అనేటటువంటి ప్రేమాస్పదమైన చిత్రపటం అది. అలాంటి చిత్రపటాన్ని మనం పెట్టుకోవచ్చు. మరో సందేహాన్ని చూద్దామండి. రాధా గారు విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. ఉపాసనకు ఉపవాసానికి సంబంధం ఉందా అని అడుగుతున్నారు. ఉపాసన, ఉపవాసం, ఇందాక వచ్చిన ప్రశ్నకు కూడా చిత్రపటాలు పెట్టుకోవచ్చా, ఈ పటాలు ఏ కాలం నుంచి వస్తున్నాయి, ఈ మధ్య కాలంలోనే ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత, అంతకంటే పటాలు లేవుగా, మనస్సులోనే పెట్టుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఇది శాస్త్రబద్ధమైన సమాధానం. ఇక ఉపాసన, ఉపవాసన. ఉపాసన అంటే మనం ఆచమనం చేసి మంత్రాన్ని స్వీకరించి ఆరు అంగములతో ఆ మంత్రాధిష్టాన దైవాన్ని అధ్యయనం చేసి, అంటే మంత్రము, కీలకము, అర్గళము, కవచము, ధ్యాన శ్లోకము, మూల బీజము, ఆరు అంగములతో ఒక మంత్రాన్ని స్వాధీనం చేసుకొని జపం చేయడం, ఇది ఉపాసన అవుతుంది. ఉపాస్య దైవాన్ని స్మరించుకోవడం అవుతుంది. ఏ దైవాన్ని నేను సంకల్పం చేశానో
నా సంకల్పానికి అనుగుణంగా ఆ దైవానికి ఒక రూపం కల్పన చేసి ఆ రూపానికి సంబంధించి బీజాక్షరములతో మంత్రము సిద్ధం చేసి ఆ మంత్రమునకు అంగన్యాసకర న్యాసములతో ఇదంతా కూడా ఉపాసన మార్గం. ఇక్కడ నియమములు ఉంటాయి. ఆ నియమాలలో ఒకటి ఉపవాసం. ఒక మంత్రాన్ని మనం సాధన చేయాలి అంటే అందు నిమిత్తమై ఈ శరీరాన్ని సంసిద్ధపరచుకోవాలి. మనం పోలీసులో చేరుతున్నాం లేదా ఇంకేదైనా ఉద్యోగంలో చేరుతున్నాం అనుకుంటే ఆ ఉద్యోగం చేసేందుకే పూర్వం మన శరీరాన్ని సంసిద్ధపరచుకోవాలి, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి దుస్తులు ధరించాలి, అలాగా కనిపించాలి, అలాగా రూపురేఖలు వేషభాషలు, అది జడ్జి కావచ్చు, పోలీసు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఏదైనా కూడా అది ఎలాగో. ఒక మంత్రాన్ని మనం సాధన చేయాలి అంటే ఆ సాధనాక్రమంలో శరీరాన్ని ముందు సంసిద్ధపరచుకోవడంలో ఉపవాసం ఒక విధి. ఉపాసనకు ఉపయోగపడేది ఉపవాసం. ఉపవాసం అంటే ఏమీ తీసుకోకుండా ఉండడం కాదు, గాలి తీసుకుంటున్నాంగా శరీరానికి శక్తినివ్వాలి. ఉపవాసం అంటే శరీరం పడిపోకుండా నిలబెట్టేంత శక్తి ఇచ్చే పదార్థాన్ని తీసుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం నిలబడితే ఏ ఉపాసన అయినా చేస్తాం. ఎవరైనా బక్కగా ఉన్నారనుకోండి, నిటారుగా కూర్చుంటారు, కాస్త తీవ్రంగా తపస్సు చేస్తే గాల్లో కూడా కూర్చోగలుగుతారు, గాల్లో తేలిపోయి జపం చేస్తూ ఉంటారు. అదే కాస్త స్థూలంగా భారీగా ఉన్నారనుకోండి, భారీగా స్థూలంగా ఉన్న వ్యక్తి గాల్లో ఉండే విధంగా జపం చేయాలి అంటే ఎంత శక్తితో తపస్సు చేయాలి. అలాగా కాబట్టి శరీరానికి ఆహారం అందితే శరీరం బలం పుంజుకుంటుంది, ఇంద్రియాలు బలోపేతమవుతాయి, నిద్ర వస్తుంది, అలసట పొందుతుంది, ఎందుకులే తర్వాత అనుకుంటాం. కాబట్టి ఉపవాసం. చిన్న కథ చెప్తానమ్మాయి. ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఓ కోతి వచ్చింది, నేను కూడా తపస్సు చేస్తాను, ఆ మంత్రం చెప్పండి అంది. ఆ మహర్షి ఆలోచించాడు, ఇది కోతి, చెప్పకపోతే ఇబ్బంది పెడుతుంది, చెబుదామా, అది కోతి కాబట్టి. ఏం చేశాడు ఆ మహర్షి, ఆ కోతికి ఒక అరటిపండు ఇచ్చాడు, ఈ అరటిపండు చూస్తూ కూర్చో, కాసేపు అయ్యాక మంత్రం చెబుతాను అన్నాడు. ఆ కోతి అరటిపండు అలా ఎదురుగా పెట్టాడు ఆయన, కళ్ళు మూసుకున్నాడు ఆ మహర్షి. కోతి ఆ అరటిని కాసేపు చూసింది, ఇది జపనీస్ కథ, ఇది చూశాక చేత్తో పుచ్చుకుంది. మహర్షి చూడమన్నాడుగా, చేత్తో పట్టుకోమనలేదు, చేత్తో పట్టుకోమనలేదు, చూడమన్నాడు, వాసన చూడొద్దు అనలేదుగా, వాసన కూడా చూసింది, వాసన చూడటం లేదు, పొట్టు తీయటం లేదుగా, పొట్టు తీసింది, ఆయన తీయటం లేదు, పొట్టు తీసింది, కాసేపు చూసింది, తర్వాత గబిక్కిన తినేసి రేపటి తపస్సు చేస్తాలే అని వెళ్ళిపోయింది. ఋషి నవ్వుకున్నాడు, మళ్ళీ తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. చిన్న కథ. ఎందుకని అంటే ఉపాసము ఉపవాసము, చాలామంది ఉపోషం ఉపాసం అని కూడా అంటూ ఉంటారు. ఉపవాసం అనేది శరీరానికి శక్తిని ఇవ్వకుండా నియంత్రిస్తే శరీరం బలహీనపడిపోయి మనస్సు బలోపేతమవుతుంది. ఆహారం శరీరానికి అందిన మరుక్షణం శరీరం శక్తివంతమై ఇంద్రియాల పట్ల, విషయభోగాల పట్ల, వాంఛన పట్ల, సుఖాల పట్ల అనురక్తి పొందుతుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు మునులు భోజనం తక్కువ చేసేవాళ్ళు, తక్కువ మాట్లాడేవాళ్ళు. సమాధానం ఏమిటి అంటే, అమ్మాయి, ఉపాసము ఉపోషము ఉపవాసము ఒకటే. ఉపాసనకు సాధనా మార్గంలో ఉపవాసం ఉండడం ఒక మెట్టు మాత్రమే. మరో ప్రశ్న చూద్దామండి. రోహిణి గారు చల్లపల్లి నుంచి రాస్తున్నారు. తులసి మొక్కకు ఏ ఏ సమయాల్లో నీరు పోయాలి అని అడుగుతున్నారు. పొద్దున్న లేచి తులసి చూచూతే అని పూర్వం ఆడవాళ్ళు మంచి పాట పాడేవాళ్ళు. సూర్యోదయం కంటే పూర్వమే లేచి ఇల్లాలు తులసిని దర్శనం చేసుకుని స్నానాధికారులు పూర్తి చేసి ఆ పిమ్మట తులసి కోటలో నీళ్లు పోసి ఆ నీటిని శిరస్సున చల్లుకొని తులసికి బొట్టు పెట్టి తాను బొట్టు పెట్టుకొని తులసికి రెండు పువ్వులు పెట్టి తాను రెండు పువ్వులు తురుముకొని నెత్తిలో ఆనందంగా ఇంటి పనులకు ఉపక్రమించేది. సూర్యోదయం కంటే పూర్వమే తులసి కోటకు నీళ్లు పోయాలి. అలాగే అపరాహ్న వేళన మధ్యాహ్న సమయంలో భోజనానికి ఉపక్రమించే కంటే పూర్వం దేవతాలయంలో దేవత సన్నిధానంలో దీపారాధన ఉందా లేదా చూసుకొని దీపం ఉంటేనే భోజనం చేయాలి.
కనుక ఆ సమయంలో దీపం వెలిగించి దేవతారాధనలో వినియోగించినటువంటి నీటిలో కొంత భాగాన్ని తులసి కోటలో పోయాలి. అలాగే సాయంత్రం కూడా సూర్యాస్తమయం, సూర్యుడు అస్తమించకంటే పూర్వమే చివరి సమయంలో 5:30 ఆ సమయంలో కూడా దేవతాగృహంలో దీపం వెలిగించి మరుక్షణం బయటకు వచ్చి తులసి కోటలో కాసింత నీరు పోయాలి. తులసికి నీరు ఎక్కువైనా మురిగిపోతుంది, అసలు పోయకపోయినా మురిగిపోతుంది. వేళలలో పోయాలి, ఉదయము మధ్యాహ్నము సాయంకాలము, ఇలా త్రికాలాలలో తులసి దర్శనం చేసుకున్నందువల్ల ఆరోగ్యం ఆనందం రెండూ చేకూరుతాయి. ఆచమనం చేసేటప్పుడు ఏ పాత్రలో చేస్తే మంచిది, అలాగే తులసి మొక్కకి నీరు ఎప్పుడు పోయాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదా ప్రేక్షకులు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను. ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 5,96,000. మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి @ gmail.